వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షిసా సూచన మేరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సందర్భంగా శిథిలావస్థ ఇళ్లలో ఉంటున్న వారికి, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లలో వారికి ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెదక్ పక్షాన నిరుపేదలకు టాపర్లు పంపిణీ చేశారు. నేడు మెదక్ పట్టణంలోని గోల్కొండ వీధిలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ దేమ యాదగిరి, కార్యదర్శి సుభాష్ చంద్రబోస్, కోశాధికారి శ్రీనివాస్ శర్మ, కౌన్సిలర్ సులోచన ప్రభురెడ్డి సమక్షంలో బాధితులకు టాపర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న వారికి టాపర్లు పంపిణీ చేశామని చెప్పారు. వర్షాలు పడుతున్నా ఇళ్లలో ఉంటూ బిక్కుబిక్కుమంటూ చూస్తున్న వారిని చూస్తే చలించిపోయామని అన్నారు. రెడ్ క్రాస్ నుండి ఈ రోజు ఆరంభం మాత్రమే సేవలను విస్తృతం చేస్తామని తెలియజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ పక్షాన ఈరోజు గత 5 రోజులుగా కురుస్తున్న విపరీతమైన వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను ఈ మెదక్ పరిసర ప్రాంతాల్లో మేము పర్యటించి ఈరోజు గోల్కొండ వీధి ఎస్సీ కాలనీలో 13వ వార్డులో చాలా దెబ్బతిన్న ఇంటి వారిని పరామర్శించి కొంతమందికి మేము మంచి క్వాలిటీ టార్పాలిన్ షీట్లను ఇవ్వడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా గత సంవత్సరం కూడా మేము మా రాష్ట్ర అధ్యక్షురాలు అలాగే మన రాష్ట్ర గవర్నర్ శ్రీమతి డాక్టర్ తమిళసై సౌందర్యరాజన్ అలాగే మన జిల్లా అధ్యక్షులు కలెక్టర్ గారు శ్రీ రాజర్షిషా గారి సూచనల మేరకు ఆదేశానుసారం ఇక్కడ మేము ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా బాధలకు గురి చేసిందని చెప్పడంలో నిజంగా చాలా బాధ కలుగుతుంది. కొంతమందికి మేము మొత్తం ఇల్లు కురుస్తున్నందువల్ల వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూసి మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు ఆరంభం మాత్రమే. ఇంకా కూడా మా శక్తి మేరకు ఇంకా కొంతమందికి కూడా ఇవ్వడానికి మా సభ్యులందరి పక్షాన మేము ఇచ్చేస్తామని నిర్ణయించుకుంటున్నాం. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ గవర్నర్ అధ్యక్షురాలైనటువంటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ గారి సూచన ఆదేశాల మేరకు మరి జిల్లా కలెక్టర్ శ్రీ రాజర్షి షా గారి సూచనల మేరకు ఎవరైతే ఈ భారీ వర్షాల వల్ల ఎవరి ఇండ్లు అయితే పాక్షికంగా దెబ్బతిని మరి కురుస్తూ ఉన్నాయో వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మెదక్ ప్రభురెడ్డి గారి కౌన్సిలర్ ప్రభురెడ్డి గారు సులోచన ప్రభురెడ్డి గారి వార్డులో మరి వారు కోరిన పేద వెంటనే మరి మేము ఇక్కడికి వచ్చి మరి పేదవారికి టార్పాన్లు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎప్పుడైతే ఎవరైతే బాధలు అనుభవించి ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారిని ఆదుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం మరి స్వచ్ఛంద సంస్థలు మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి వారి బాధలు తీర్చడం జరుగుతూ ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా మరి వైపరీత్యాలు కానీ ఇటువంటి భారీ వర్షాల వల్ల ఎవరైతే దెబ్బతిని ఇండ్లు దెబ్బతిని ఉన్నారో వారిని కూడా మరి ఆదుకుంటామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మా వార్డులో ఇట్లా భారీ వర్షాల వల్ల సుమారుగా ఒక 10-15 ఇళ్లలో ఇబ్బంది ఉందని తెలియజేస్తే అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి గారు, శర్మ గారు, సుభాష్ సెక్రటరీ గారు, దేమ యాదన్న గారు ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీకి నేను తెలియజేయడం జరిగింది. నేను కూడా ఇలా రెడ్ క్రాస్ సొసైటీలో మెంబర్ను. అయితే అన్న మా వార్డులో ఇట్లా 10-15 ఇళ్లకు బాగా ఇబ్బంది ఉందంటే కలెక్టర్ ఆ ఆదేశాలు మేరకు ఒక 5-6 ఇళ్ళకైతే ఫస్ట్ ఇవ్వండి, బాగా ఇబ్బంది ఉన్న ఇళ్ళ దగ్గర ఇవ్వండి అనే వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం ద్వారా వీళ్ళను ఆహ్వానించడం జరిగింది. నా కోరిక మన్నించి అధ్యక్షులు, సెక్రటరీ, క్యాషియరు, దేమ యాదన్న వీళ్ళందరూ మెంబర్లు గారు వచ్చి నా కోరిక మేరకు ఈరోజు టార్పల్ ఇస్తున్నందుకు నా వార్డు తరఫున, నా వార్డు ప్రజల తరఫున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.